ఆ చిత్రము నిడివి చిన్నదైనా సరే ఒక సస్పెన్స్ ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసినట్లు అనిపిస్తోంది. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ హర్రర్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి దానికి తదనుగుణంగా ఈ సినిమాని నిర్మించి తదనుగుణంగా ట్రైలర్ కూడా చక్కగా చేసినట్లు అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ నిర్మాత ప్లస్ తారకరత్న మంచి నటులు. సో ఈ చిత్రం ద్వారా వీరందరి ప్రయత్నం విజయవంతం కావాలని ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు తారకరత్న? ఎవరు రఘుకారు మంచి? అసలు ఎవరు అనేది ఈ సినిమా రిలీజ్ అయినాక రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా వీళ్ళంతా ఎవరు అని తెలుస్తుంది. మెప్పిస్తాం మీరందరూ పెట్టుకున్న నమ్మకాన్ని, అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్టులుగా మమ్మల్ని పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. మేము ఎవరూ కాదు, మేము అని చెప్పి నిరూపించుకుంటాం. తప్పకుండా ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుంది. అలాగే మా ప్రేమతో పిలుచుకునే చిచ్చ తారకరత్న మరింత ఉన్నత స్థితికి చేరుకుంటాడని ఈ చిత్రంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది మూవీ అంతాను. ఎవరు ఏంటని మీకే ముందుగా సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. అందరూ ఒక కుటుంబ సభ్యులం. మన హీరో గారు తారక్ గారు, రెండో హీరో గారు రఘు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గారి దగ్గర కెమెరా అసిస్టెంట్గా ఆయన పనిచేస్తూ మైదర్ గారు భీమనేని శ్రీనివాసరావు శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం. మైదర్ చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. ఆయన అసిస్టెంట్గా రమణ సాల్వ, దీంట్లో అద్భుతంగా కెమెరా వర్క్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే డైరెక్టర్ కూడా ఈ సినిమాకి ఆయన చాలా అద్భుతంగా చేశారు. అటు కెమెరా సైడ్గా కానీ ఇటు డైరెక్షన్ సైడ్ కానీ చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కానీ రఘుకరం మంచి క్యారెక్టర్ కానీ ఇవన్నీ మీ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే క్యారెక్టర్లుగా వాళ్ళవి ఉంటాయి. అంటే మీ కుటుంబం కూడా దీంట్లో మిక్స్ అయ్యి ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీంట్లో మిక్స్ అయ్యి ఉంది. సో డెఫినెట్గా ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబంలో వీళ్ళు మిక్స్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కువ ప్రమోషన్ చేసి దీనికి ఎక్కువ అద్భుతమైన ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది మిస్టరీ డ్రామా రెండు ఉన్న మూవీ అండ్ ఇట్ కంటెంట్స్ ఈ ట్రెండ్కి తగ్గట్టు హారర్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటి అని అంటే మనం తారక్ గారిని కొత్త రూపంలో చూడబోతున్నాం. ఆయన జర్నలిస్ట్ రోల్ ప్లే చేశారు దీంట్లో. ఆయన ఇంకోటి ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన ఇంకొక ఎలిమెంటు మల్టిపుల్ నేరేటివ్ టెక్నిక్. సో దీనివల్ల ఒక ఉత్కంఠ ఉంటుంది, ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది. సో యూ విల్ ఫీల్ దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇట్ విల్ వర్కౌట్. ఇంకా సాంగ్స్ కూడా సాంగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్స్ లాగా కాకుండా యోగికి కానీ మన సిరివెన్నల్ గారు కానీ క్యారెక్టర్కి ఇంటర్నల్గా వాళ్ళలో జరిగే సంఘర్షణే సాంగ్స్ లాగా దీంట్లో కన్వర్ట్ అయినాయి. సో దెర్ ఆర్ సో మెనీ హైలైట్స్, యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. కుటుంబానికి మాకు ఎంతో సన్నిహితులైన మా ముప్పానకం చౌదరి గారు నిర్మించిన ఈ చిత్రం. జనరల్గా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అని మనం అంటూ ఉంటాం. సో ఆ వర్డ్ అనేది నేను మాట్లాడను. ఐ వుడ్ సే దిస్ సబ్జెక్ట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్ అని కాకుండా, హీరోయిన్ క్యారెక్టర్ అని కాకుండా, రఘు చిచ్చ క్యారెక్టర్ అని కాకుండా, అంటే ఇట్స్ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. దీనిలో హీరో లేరు, హీరోయిన్ లేరు, హీరో ఫ్రెండ్ లేరు. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ బీన్ జస్టిఫైడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మనకం చౌదరి గారికి, అలాగే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ రమణ సల్వా గారికి నేను రుణపడి ఉంటానండి. బికాజ్ ఐఎమ్ నెవర్ సీన్ అ డైరెక్టర్ లైక్ హిమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, పొద్దునే 6 లొకేషన్ వచ్చి, లొకేషన్కి వచ్చి అందరికంటే ముందు లొకేషన్ దగ్గర ఉండి అన్నీ చూసుకుని, ఒక డైరెక్టర్గా ఒక సినిమాటోగ్రాఫర్గా రెండూ చూసుకుంటూ ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ సినిమా బాగా రావాలి, అద్భుతంగా రావాలని చెప్పి అందరూ కలిసి చేసిన సబ్జెక్ట్ ఇది. అండ్ మాకు ధైర్యం చెప్పి మాకు బ్యాక్ బోన్గా నిలిచిన పర్సన్ ఎవరంటే మా రమణ సల్వా గారు. అండ్ అలాగే సీతారామ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగేశ్వర శర్మ గారితో పనిచేయటం, ప్రతి ఒక్క ట్యూన్ అద్భుతంగా వచ్చింది. రీ రికార్డింగ్ దగ్గర నుంచి ప్రతి ట్యూన్ అద్భుతంగా వచ్చింది. సో ఈ సినిమా అనేది
మా ఆర్టిస్టులకి అంటే అందుకునే చెప్తున్నాను హీరో హీరోయిన్ అని కాకుండా మా ఆర్టిస్టులకి మైల్ స్టోన్గా నిలుస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి దీన్ని పెద్ద హిట్ చేయాలి. అలాగే మా అనకం చౌదరి గారికి, మా రమణ సల్వా గారికి ఇంకెన్నో అద్భుతమైన సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్ని విధాలా సహాయం చేసిన మా బాబాయ్ ఎంకి సోదరు గారికి, మరి చిత్ర కథానాయకులు తారకరత్న గారు, మరి నా ఆత్మీయుడు కుటుంబ సభ్యుడు రఘు, దర్శకులు సంగీత దర్శకులకి మా తమ్ముడు అశోక్ వర్ధన్, అలా ఎలా సక్సెస్ఫుల్ నిర్మాత, మరి డిజైన్ చేసిన నారాయణ గారు, అలాగే ట్రైలర్ చేసిన నాగేజ్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే ప్రేక్షకులకు, పరిశ్రమకి సారథులు వారధులైన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలందరూ మాట్లాడారు, అలాగే సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా గురించి రెండు విషయాలు మాట్లాడుతాను. మొట్టమొదటి కథానాయకులు తారకరత్న గారు, అలాగే దర్శకులు రమణ సాల్వా గారు. ఇందాక తారకరత్న గారు చెప్పారు 6 గంటలకే లొకేషన్కి వచ్చేవాళ్ళు దర్శకులని. ఈయన 6 గంటలకు వస్తే ఈయన 5:50కి ఆడి ఉండేవాడు. వీళ్ళిద్దరు కలిసి డోర్లు ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉండేవి. నేనెప్పుడు షూటింగ్కి ముందు వెళ్ళలేదు, చివరాలు నేను లేను, మధ్యలో ఎప్పుడు కనపడి వస్తూ ఉండేవాడి. నాకు సంబంధించింది కాదు అసలు ఈ సినిమా. వాళ్ళు ఇద్దరికి ఓపెన్ చేస్తే చౌదరి గారు, నేను ఆల్రెడీ ఉండేవాడిని అక్కడ. ఈ చిత్రం ఇది అంటే అతిశయోక్తిగా చెప్పట్లేదండి, జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమతో నాకు అనుభవం ఉంది. పద్మాలయ సంస్థ నుంచి వచ్చాను నేను.